ఫెన్ జవాన్ మూవీ ఫుల్ రివ్యూ అయితే వేస్తున్నాను ఫ్యాన్ నా ఛానల్ కి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్ అయితే ఈ మూవీలో చూసుకుంటే మన షాక్ ఖాన్ గారు ఈ మూవీ డైరెక్టర్ చూసుకుంటే అట్లీ గారు ముందుగా స్టోరీ అయితే మాట్లాడుకుందాం అయితే చూసుకుంటే షారుక్ ఖాన్ గారు చూసుకుంటే అయితే చేస్తారు ఒక ట్రైన్ ని అయితే ఎందుకు ఐడియా చేశారు అనేసి ఇప్పుడు తెలుసుకుందాం అనేసి అయితే ఎక్కడైతే ఓపెన్ అవుతుంది అసలు సేతుపతి గారికి మనసు గారికి ఎందుకు గొడవైంది అనేసి ఇక్కడ కూడా తెలుస్తుంది షారుఖ్ ఖాన్ గారు చూసుకుంటే తప్ప జవాన్గా పనిచేస్తుంటారు ప్రజలు కాపాడడం అనేసి ఒక జవాన్ గారు మన షారుక్ ఖాన్ గారు అయితే పాకిస్తాన్ టెరరిస్ట్ కి జి పోటీ అవుతున్నప్పుడు చూసుకుంటే గెన్స్ అయితే పంచేవు అసలు గెన్స్ ఎందుకు పనిచేయడం వల్ల అయితే వారు కొందరు చనిపోతూ ఉంటారు అందులో చారుఖ్ గారు కొన్ని గాయాలయ్యి ఒక చనిపోతారు చనిపోవడం అయితే ఉండదు కానీ కొందరు కాపా చూసుకుంటే గన్ ఎవరో సప్లై చేస్తారు గన్స్ కూడా అయితే బ్యాన్ చేస్తారు ఇక్కడైతే తెలుస్తుంది గెన్స్ సప్లైన్స్ ఎవరైతే ఆపమని అని చెప్పారంట చూసుకుంటే చారు ఖున్స్ తెలుస్తుంది అప్పుడు విజయ్ తేజ్ గారికి ఇద్దరికి పోటీ అనేది ఇప్పుడైతే స్టోరే అయితే ఫైనల్గా చూసుకుంటే ఎవరు గెలిచారంటే మనం షారుఖాన్ గారు చెప్పుకోవాలి స్టవ్ ఇంకేంటంటే చూసుకుంటే కి ఆలియా బాటికి కూడా ఎందులో చిన్న అవకాశాలు చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఆలియా బాటికి కూడా మంచి అయితే రాశారు ఇంకా కొద్దిగా ఎక్కువ రాస్తూ బాగుంటాయి అనిపించింది స్టోవ్ ఎందులో చూసుకుంటే ఏమోస్తుంది సూపర్కి అయితే రాశారు ఇంకా కూడా చెప్పుకోవచ్చు బాగా ఎమోషనల్ గా అయితే వచ్చేదని చెప్పుకోవచ్చు ఎమోషనల్ టోరీ కూడా ఇందులో విజయ్ దళపతి గారిని అక్కడక్కడ చూపించింది కానీ ఎక్కడైతే విజయ్ దళపతి గారిని ఎక్కువగా చూపించే అవకాశాలు జరగలేదు అయితే విజయ్ సేతుపతి గారు చూస్తూ ఇలా సూపర్ గా అయితే పెట్టారు కానీ అంతగా వెలువసిన సీన్స్ అయితే విజయ్ చదుపతి గారికి ఇందులో అనిరుద్ధ్ బిజిఎం చూసుకుంటే సూపర్ గా అయితే ఇచ్చారని చెప్పుకోవాలి మామూలుగా బిజిఎంస్ అయితే బాగా ఇస్తారు అనిరుద్ ఈసారి చూసుకుంటే బిజిఎం వేరే లెవెల్ లో ఇచ్చాయని చెప్పుకోవచ్చు అనిరుద్ధ్ కి అయితే ఈ మూవీ లో చూసుకుంటే సాంగ్స్ సూపర్ గా ఉన్నాయని చెప్పుకోవాలి బీజియం కూడా సూపర్ గా అయితే ఇచ్చారు ఇంకా చూసుకుంటే మూవీ రివ్యూ అయితే నిన్నసే ఇస్తున్నాను చూసుకుంటే మూవీకి ఎయిట్ పాయింట్ టూ అయితే ఇస్తున్నాను ఈ మూవీ మాత్రం పక్క వైకోట్లో చేరే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు బ్రదర్